హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం టైమ్ లైన్ డోర్ షీట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక టూ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇంతవరకు మనం చేసిన యానిమేషన్ కనుక ప్లే చేసి చూస్తే, సో మన సైకిల్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది అండ్ అలాగే పెడల్స్ అండ్ టైర్స్ రొటేట్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు మనం కంప్లీట్ సైకిల్ యొక్క రొటేషన్ కూడా చేయించేద్దాం. సో నేను ఇక్కడ బైక్ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ దాని కోఆర్డినేట్స్ అండ్ అలాగే ఈసారి నేను ఇక్కడ హెడ్డింగ్, సో దీన్ని నేను రొటేట్ చేస్తాను. సో హెడ్డింగ్ అంటే జెడ్ డైరెక్షన్, ఆర్ ఎల్స్ మీరు దీన్ని ఎక్స్వైజెడ్ కింద మార్చుకోవాలనుకుంటే సో ఈ ఆప్షన్స్ నుంచి మీరు ఎక్స్వైజెడ్లో కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 40కి వచ్చేసరికి సో దీని యొక్క రొటేషన్ 0 ఉంచుతాను అండ్ రికార్డ్ అండ్ 50కి వచ్చేసరికి సో దీని యొక్క డైరెక్షన్ నేను 45 degrees చేస్తాను అండ్ దెన్ రికార్డ్ అండ్ దెన్ ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో మన 40 seconds వచ్చేసరికి సో ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు కనుక చూసుకుంటే మనం ఇక్కడ టోటలీ 2 అట్రిబ్యూట్స్ని చేంజ్ చేసాం, పొజిషన్ అండ్ రొటేషన్. సో మనకి ఇక్కడ యాక్చువల్గా 4 కీ ఫ్రేమ్స్ ఉండాలి, మనకి ఇక్కడ 3 కీ ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎందుకంటే మనం ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ ఏదైతే వేసామో అది 50th ఫ్రేమ్లో వేసాం. సో కాబట్టి పొజిషన్ అండ్ రొటేషన్ రెండింటి తాలూకా కీ ఫ్రేమ్ మనకి ఇక్కడే ఉంది. అండ్ దెన్ మనం ఒకసారి దీన్ని డ్రాగ్ చేస్తే సో మనకు ఆటోమేటిక్గా పొజిషన్ అండ్ రొటేషన్ రెండు కూడా ఒకేసారి మూవ్ అవుతాయి. బట్ ఈ విధంగా కాకుండా మనం పొజిషన్ సపరేట్గా అండ్ అలాగే రొటేషన్ యొక్క కీ ఫ్రేమ్ సపరేట్గా మూవ్ చేసుకోవడం ఎలా? సో ఇది ఒక క్వశ్చన్. అండ్ అలాగే ఇప్పుడు ఈ బైక్ యొక్క యానిమేషన్ 0 ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో అలా కాకుండా నాకు 5th ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అటువంటిప్పుడు నేను దీన్ని 5th మూవ్ చేస్తాను. బట్ స్టిల్ ఇలా ప్లే చేస్తే పెడల్స్ ముందే స్టార్ట్ అవుతున్నాయి, సో కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసి సో ఇప్పుడు మళ్ళీ పెడల్స్లోకి వెళ్ళి సో దీన్ని కూడా 5th మూవ్ చేయాలి. అండ్ సిమిలర్లీ బ్యాక్ వీల్ అండ్ ఫ్రంట్ వీల్. సో ఈ విధంగా మన సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటూ అందులో ఉన్న కీ ఫ్రేమ్స్ని మూవ్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా అన్నిటినీ ఒకే ప్యానెల్లో మనం మూవ్ చేసుకోవడం ఎలా? సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ టైమ్ లైన్ డోప్ షీట్. సో ఇప్పుడు ఈ టైమ్ లైన్ డోప్ షీట్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? సో ఇక్కడ మనకి విండోస్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, టైమ్ లైన్ డోప్ షీట్ అండ్ అలాగే టైమ్ లైన్ ఎఫ్ కర్వ్. సో ఎఫ్ కర్వ్ అంటే మనకి స్పీడ్ అండ్ అలాగే వాల్యూకి మధ్యన ఒక గ్రాఫ్ ఉంటుంది, సో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ ఇప్పుడు డోప్ షీట్కి వద్దాం. సో ఇక్కడ మనకు టైమ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో సో దానికి ఎక్స్టెండెడ్ వర్జన్ ఈ డోప్ షీట్. అండ్ అలాగే దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి షార్ట్ కట్ షిఫ్ట్ F3. సో షిఫ్ట్ అండ్ దెన్ F3 ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ప్యానల్ వస్తుంది. సో దీన్ని మనం బాటమ్ మూవ్ చేసుకుందాం. అండ్ దెన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు జస్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బైక్ని ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇందులోకి సంబంధించిన అన్ని తాలూకు కీ ఫ్రేమ్స్ మీకు వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒకేసారి మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ ఒకేసారి మూవ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీకు బైక్ యొక్క పొజిషన్ అండ్ రొటేషన్ సో రెండు కూడా మీకు సపరేట్ సపరేట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ వీటి యొక్క యానిమేషన్ 0 ఫ్రేమ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు పొజిషన్ యొక్క కీ ఫ్రేమ్ తీసుకుని సో దీన్ని మనకి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అలాగే ఇప్పుడు ఈ పెడల్స్ బ్యాక్ వీల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో షిఫ్ట్ హోల్డ్ చేసి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒకేసారి వెనక్కి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రీవియస్లీ చూస్తే మన 50th ఫ్రేమ్లో పొజిషన్ అండ్ రొటేషన్ రెండు కూడా ఒకే దాంట్లో కనిపించాయి, బట్ ఇప్పుడు మనకు సపరేట్ సపరేట్గా ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ కావాలంటే ఈ రొటేషన్ని ఇంకా కొంచెం వెనక్కి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకే ఫ్రేమ్లో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ని సపరేట్గా యానిమేట్ చేసుకోవాలి అంటే మనం టైమ్ లైన్ డోప్ షీట్ వాడుకోవచ్చు. అండ్ అలాగే మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ని ఒకేసారి మూవ్ చేయడానికి కూడా మనం ఈ టైమ్ లైన్ డోప్ షీట్ని యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో టైమ్ లైన్ డోప్ షీట్ గురించి తెలుసుకున్నాం కదా, సో నెక్స్ట్ వీడియోలో మనం టైమ్ లైన్ ఎఫ్ కర్వ్ గురించి తెలుసుకుందాం. So see you in the next video. Bye-bye.